పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రయ్యాడు. ఈరోజు తెల్లవారుజామున 4:30 పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పవన్ కళ్యాణ్ సతీమణి అన్న. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని చూసిన హాస్పిటల్ నుంచి పిక్ బయటికి రావడంతో ఇది కాస్త వైరల్ అయింది. పవన్కు రేణుదేశ ద్వారా ఇప్పటికే ఇద్దరు పిల్లలుండగా మొదటి సంతానం అకిరా టీనేజ్కి వచ్చేశాడు. పాప స్కూల్లో ఉంది. మూడో భార్య అన్న ద్వారా మొదట ఆడ సంతానానికి తండ్రైన పవన్ ఇప్పుడు తన ద్వారా రెండోసారి బాబుకు తండ్రిగా మారాడు. రేణు పిల్లలతో పూర్తిగా తెగతెంపులు కాలేదు కాబట్టి పవన్ మొత్తానికి 4 పిల్లలకు బాధ్యత కలిగిన తండ్రిగా మారాడు. అందులో 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్లో ఉన్న పవన్ ఈ వార్త తెలియగానే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని డెలివరీ కాగానే తన బిడ్డను చేతిలోకి తీసుకొని మురిసిపోతున్న పవన్ ఫోటోను చూసి అభిమానులు తెగ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కొణిదల ఫ్యామిలీలో చిరంజీవికి నాబాబుకి చెరొక మగ సంతానం కాగా పవన్ మాత్రం ఆ రికార్డును చెరిపేశాడు. అయితే మరికాసేపట్లో చిరు ఫ్యామిలీ హాస్పిటల్కి రాబోతుందని తెలిసింది. చరణ్ అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వార్త విని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. విదేశీ వనిత అయినప్పటికీ అన్నకి ఫ్యామిలీ మెంబర్స్తో మంచి అనుబంధమే ఉంది. చిరు 60వ పుట్టినరోజుకి శ్రీజ పెళ్లికి స్వయంగా హాజరైంది అన్న. ఏదైతేనేం పవన్తో పాటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారనేది మాత్రం నిజం.